మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళైందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని, గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూస్తాను. అవునా? పెళ్లి చూపులకు అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూసారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారన్నప్పుడు ఆవిడని చెబుతున్నారు. సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్ని ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు. అంతే, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్నా. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటాను అని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను, అంతే, ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణి అని చెప్పారు. చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతిని వదనను, అంటే నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి ఈయన వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే క్యారెక్టర్ ఏమి అనలేదు, నేను రాముడు అంటే ఇష్టం, నాకు రెండు రాముడు అంటే ఇష్టం. అందుకే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా, వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్న రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కలేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్నవాళ్ళు దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు. దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణులు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? వాళ్ళు వాళ్ళు వేరే విషయం. ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం. లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి? కైకై ఇంకో కైకైన స్వార్థ పొర్రాలు అంటారు కానీ దశరథుడు కారణంగా ఆవిడ అయింది, లేకపోతే ఎందుకు అవుతుంది? అది వేరే విషయం. కానీ రాముడిలో ధర్మ నిర్వహణ ఇవన్నీ ఉన్నాయి. కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్ల ఇష్టపడతారు. పరిపాలన ధర్మ నిర్వహణ వారికి ఎందుకు అనిపిస్తుంది? అది వీరత్వం ఇవన్నీ కాదు. మనిషి గీటు దాటడు. నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగా నాన్న ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తానన్న. ఆ నచ్చిన క్వాలిటీ కూడా నాకు అర్థమైంది. ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేనున్న రంగానికి, ఇంతకుముందున్న అవధాన రంగానికి, అప్పటి నా వయస్సుకి, నాకున్న ఆదాయానికి, నాకున్న పేరు ప్రఖ్యాతులకి, ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుందో నేను ఊహించగలను. చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడి తప్పుకున్న వాడు. ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనసులో ఒక చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది. అది కూడా అయిపోయిన మన మనసులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ చెప్పుకుంటాం? నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికి పాపము పుణ్యము పరమ భావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ భావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. ఈ పయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుని మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనసులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంది కవిత్వం. భారం తీరిపోతుంది. భారం తీరిపోతుంది. చెప్పేశాం. ఆవిడ చూసుకుంది. అలాగే మనిషి తప్పటడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని, దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ లోట్లేదు, భగవంతుడు దేవాలయం శుభ్రంగా ఉన్నా, పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి లోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. ఇప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భంగానే అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ముందుగా నమ్మకం దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అనే 3-4 సందర్భాలు
అన్నీ మనం బయటకు చెప్పగలిగినవి కాదు. కుటుంబపరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆ మార్పులో చాలా కంగారు పడలేదు. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా క్యాలేజీ పెట్టాను రెండు ఎకరాలు. అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపలు నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్పుకునే ఉన్నాను. ఒక ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైంది అంత వాళ్ళు ఏం చేస్తారు. అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించాలి. డబ్బు అనుకున్నది రాలేదు, అని అనుకున్నది తక్కువే అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమా, ఈ స్థాయి గంటినంటని మహాసంతోషమున్ పొందితం గేయంబున్నను గాయములు తలగునే గీర్వాణి సంపన్నతా స్థాయి నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవమే. అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా, ఉండకపోతే మరీ పేదవాళ్ళు ఏం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో, ఈ పొలం రెండు ఎకరాలే కదా, ఇది మిగులుతుందా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు సరిపోతుందా, ఈ వేళ ఉన్న ఫీజుల్లో రెండు ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ, అంతే కదా. ఈ భయం నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యమే. నేను సరస్వతీదేవి దగ్గర ముట్టుకున్నాను, సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీ సంసారమును ప్రభవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా నేను, కోట్లమ్మని నేను అడగడం లేదు. మన డబ్బు మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతి దేవుడు. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయాలు. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం అని అంట. అన్నంలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడుంటే అక్కడ డబ్బు కురుస్తుంది రా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటాం అంటారు మా అబ్బాయి. కానీ నేను చెబుతూ ఉంటాను సరదా అది వెనకాలండి. ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదు. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితుల్లో ఆవిడ జాతకం కూడా మంచిది వేయండి, నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకెవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది, అంటే ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి, 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వద్దు, ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువే ఇచ్చినది వేరే విషయం, కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాలేదు. ఈ మధ్యకాలంలో అవధానాలు తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా 7 ఏళ్ళు. బాగా తగ్గాయి అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. కాదు అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవారు. అసలు అదొక యుగం, ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల తగడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేదు, అవధానం వేరే విచ్చి, కానీ అవధానాలందరూ ప్రవచనాలు చెప్పగలరు, అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, ప్రత్యేకులు పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి, ఓ 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాడు అది కూడా సమస్య కానీ అవి ప్రశ్న అడిగేయడానికి అది ఏ ఛాందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు, అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు, ఇది సుఖంగా ఉంది తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం. సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది, మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన వాటి నిజం.